ఏమైనా అక్కడ దాంట్లో కొత్తగా వచ్చాయా అనే విషయాన్ని వాటిని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించాలి. మరి సాక్షి పేపర్ కనుక చూసినట్లయితే సాక్షిలో కొండపైకి గోదావరి అంటూ కొండపోచమ్మ సాగర్ సంబంధించిన అంశాన్ని దీంట్లో కూడా ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెట్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు అంటూ ఈ గడువును ఈ నెల 31 నుంచి జూన్ అంటే రాష్ట్రంలో ఎంసెట్ ఈసెట్ అలాంటి పరీక్షలంటి యొక్క లాస్ట్ డేట్ను జూన్ 10 వరకు కూడా పొడిగించినట్లు దీంట్లో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ విమానం అత్యవసర ల్యాండింగ్ అంటూ మరో అంశం జరిగింది. ఒకేసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఈ అంటే ఒకటేసారి ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వీటికి సంబంధించి రిజల్ట్స్ ఒకటేసారి విడుదల చేసే అవకాశం ఉంది అంటూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం అంటూ 425 గ్రామ పంచాయతీ పోస్టులకు అవుట్సోర్సింగ్ ద్వారా ఈ నియామకాలు చేపట్టాలి చేపట్టడం కోసం ప్రభుత్వం నిర్ణయించిందనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చూస్తే నిప్పుల కుంపటి అంటూ ఇవ్వడం జరిగింది. నిప్పుల కుంపటి అంటే మన ఎండలు ఏ రకంగా పెరుగుతున్నాయి అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. భౌతిక దూరం లేకుంటే మాస్క్ వేస్ట్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తాజా మార్గదర్శకాలు, మాస్క్తో పాటు భౌతిక దూరం తప్పనిసరి పాటించే అంశానికి సంబంధించి అంటే ఈ అంటే ఫిజికల్ డిస్టెన్స్ కనుక పాటించకపోతే మాస్క్ ఉన్నా కూడా వేస్టే అంటూ ఈ సెంటర్ ఫర్ డిసీజ్ అనే కంట్రోల్ సంస్థ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు సంబంధించి ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ పరీక్షలు చేయాల్సిందే, కరోనాకు సంబంధించి ఎలా చనిపోయినా కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ప్రభుత్వ లెక్కలు వైద్య పరీక్షల తీరుపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి అంటూ ఈ కరోనా మరణాలకు సంబంధించి అంటే మృతులకు ఖచ్చితంగా టెస్టులు చేయాల్సిందనే అంశాన్ని ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాక్డౌన్పై ఏం చేద్దాం అంటూ ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష ఉందని చెప్పుకున్నాం కానీ దానికి సంబంధించి ఇక్కడ సాక్షి కూడా ఇవ్వడం జరిగింది, అనాలిసిస్ చేయడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ ఇదం జగత్ కార్టూన్ కనుక చూసినట్లయితే కరోనాకు కారణం చైనా అని అందరూ ఆడిపోసుకుంటున్నారు పాపం అంటూ ఇచ్చారు. ఏంటంటే మీ వల్లే కరోనా కేసులు, భారత్పై అక్కస్ వెళ్ళగక్కిన నేపాల్ ప్రధాని. ఓ ఇటీవల చూడండి మనము నేపాల్ కనుక చూసినట్లయితే నేపాల్ ప్రధాని నేపాల్ కూడా ఈ మధ్యన మనతోని మన భారత్తో కనుక చూసినట్లయితే అక్కడ ఒక నేపాల్ ప్రభుత్వం కూడా ఒక కొత్త మ్యాప్ను ఆమోదించడం జరిగింది నేపాల్ కేబినెట్. దాంట్లో మన భారత్కు చెందినటువంటి 3 ప్రాంతాలు కాలాపని ఇలాంటి 3 ప్రాంతాలను కూడా తమ ప్రాంతంలో ఉన్నట్టు కూడా ఈ ఒక మ్యాప్ను అయితే రూపొందించి దానికి ఆమోదం కూడా తెలపడం జరిగింది. అదే సందర్భంగా నేపాల్ ప్రధాని భారత్ నుంచి వచ్చే వాళ్ళతోనే ఎక్కువ కరోనా కేసులు వస్తున్నాయి అని చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని స్ఫురించే విధంగా నేపాల్ ప్రధాని అంటే భారత్పై అక్కస్ వెళ్ళగక్కుతున్నాడు అనే అంశాన్ని తెలిపే విధంగా ఈ కార్టూన్ అయితే ఇదం జగత్తులో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ తర్వాత అంశం కనుక చూస్తే కొండపైకి గోదావరి అంటూ ఇది కొండపోచమ్మ సాగర్ సంబంధించి ఇవ్వడం జరిగింది. తర్వాత రాష్ట్రంపైకి మిడతల దాండు సేమ్ ఇదే మిడతలు ఏ రకంగా సమస్యలు చూస్తున్న దాన్ని ఇచ్చే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పరీక్షలు చేయాల్సిందే హైకోర్టుకు సంబంధించి కరోనా అడ్డుకట్టకు ఏర్పాట్లు, 100 వెంటిలేటర్లను అందించిన మైక్రాన్ కంపెనీ 1000 వెంటిలేటర్లు కావాలని కేంద్రాన్ని కోరిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల అంటూ న్యూస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవన్నీ దీనికి అంటే ఎండల వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వడదెబ్బకు గురికాకుండా ఉంటామనే ఒక మంచి అందరికీ ఉపయోగపడేటువంటి అంశాన్ని అయితే సాక్షి ఇవ్వడం జరిగింది. వీలైతే దీంట్లో చదివి ఇది సూచనలు అయితే పాటించే ప్రయత్నం చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇక్కడ మనం చూస్తే చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో అండి, ఇది చాలా బాగుంది అంటే చూడడానికి వ్యూ పరంగా అయితే చాలా బాగుంది. ఇది తెలంగాణ హాయ్ల్యాండ్ అంటూ ఇవ్వడం జరిగింది. అంటే కొండ మనం చూసినట్టయితే ఇటీవల రంగనాయక సాగర్ ప్రాజెక్టును ఇవంటే మనం 29న కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు కదా. మరి ఇటీవల కేటీఆర్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రంగనాయక సాగర్ను కూడా ప్రాజెక్టును కూడా ప్రారంభించడం జరిగింది. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో భాగంగా మరి ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టు మధ్యలో ఉన్నటువంటి ఒక గుట్ట ఇక్కడ కనిపిస్తుంది కానీ ఈ గుట్టకు సంబంధించి చూస్తే వ్యూ బాగా ఉంటుంది. అంటే ఇది ఇదేదో విదేశాల్లో ఉన్న ఐలాండ్ అనుకుంటే పొరపాటే, ఇది మన రాష్ట్రంలో ఉందే. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టు మధ్యలో ఉన్నటువంటి గుట్ట
దీని ప్రభుత్వం ఐలాండ్గా మార్చబోతుంది అంటూ ఇవ్వడం జరిగింది. చాలా చూస్తాం కదా చాలా బాగుంది అంటే చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో గుట్ట దాంట్లో పచ్చని చెట్లు ఉండడం, అదేవిధంగా అక్కడ ఉండడం అయితే చాలా బాగుంది. దీంట్లో రిసార్ట్ తర్వాత గార్డెనింగ్ గెస్ట్ హౌస్ లాంటి నిర్మాణాలతో దీన్ని ఫ్యూచర్లో ఒక టూరిస్ట్ ప్లేస్గా మార్చే మారనుంది అనే అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మూఢాలు దాటితే మార్కెట్కు కళ అంటూ ఒక కథనాన్ని ఇవ్వడం జరిగింది. అంటే మార్కెట్లో బట్టలు కానివ్వండి అవి ఈ మూఢాలు దాటితే మార్కెట్కి ఎలాంటి లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎలాంటి శోభ రాబోతుంది అనే అంశాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈనాడు ఎడిట్ పేజీలో చూసినట్లయితే వలసల కమిషన్తో చేటు అంటూ ఎడిటోరియల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంచె ఐలయ్య గారు ఇక్కడ ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ గారి యొక్క ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. హృదయం లేని ఆత్మనిర్భరం అంటూ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ యోజన అనే దాంట్లో ఒక ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో హృదయం లేని ఆత్మనిర్భరం అంటూ న్యూస్ని అయితే అంటే ఒక ఆర్టికల్ అయితే కంచె ఐలయ్య గారు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి సతీమణైనటువంటి రమాబాయి అంబేద్కర్ యొక్క 85వ వర్ధంతి. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ విశ్వమేధావుని తీర్చిదిద్దిన దీపం అంటూ అంటే అంబేద్కర్ విషయంలో భార్య వెనక ఉండి ఆయనకు ఏ రకంగా కోఆపరేట్ చేసింది అనే విషయాన్ని ఇక్కడ సంపత్ గడ్డం గారు ఒక ఆర్టికల్ రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ భారత్ చైనా సహకారం తప్పనిసరి. చూసాం కానీ ఇప్పుడు మనం భారత్ చైనా విషయంలో సరిహద్దు విషయంలో ఎలాంటి అని చెప్పుకున్నాం, దానికి సంబంధించి ఈ రోరీ హార్నర్ గారి అంటే రెండు దేశాల మధ్య సహకారం ఉండాలనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ జ్యోతిర్మయిలో భాగంగా యామ్జాల జగదీష్ గారు స్థితప్రజ్ఞ ముఖ్యం అంటూ అంటే మనుషులకు స్థితప్రజ్ఞత ఉండడం వల్ల ఎలాంటి మనం సన్మార్గం నడుస్తాం ఏంటి అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఈ తర్వాత ఇక్కడ సోషల్ మీడియాలో ఒక్కొక్కరి వారి యొక్క సోషల్ మీడియాలో ఎవరెవరు ఏంటి చేశారనే విషయాన్ని చూశారు. మనం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ కరకట్ట వీరులు అంటూ విజయసాయి రెడ్డి గారి కరోనా వీరులు కరకట్ట మీద వాలారట, ఇక కృష్ణానది కూడా కోవిడ్ టెస్టులు చేయాలేమో, సలహాలు సూచనలు అంటూ జూమ్లో రోజు ఉదరగొట్టావు కదా, ఏడాది పాలనపై వైఎస్ జగన్ స్వయంగా నిర్వహిస్తున్న సదస్సుకు హాజరై మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇస్తారని ప్రజలు ఎదురు చూస్తుంటే అలా కరకట్టదారి పట్టారేమిటి జ్ఞాని అంటూ ఆయన దానికి సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్కు సంబంధించిన అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో చూస్తే సాక్షి ఫ్యామిలీలో ఒక ఇంట్రెస్టింగ్ అండి. అంటే కరోనా టైంలో అందరూ కూడా ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు, కానీ ఈ మహబూబాబాద్కు చెందినటువంటి ఒక డాక్టరు మాత్రము ఆయన డాక్టర్ అశోక్ ఈ ఆర్సెనికం ఆల్బం అనే ఒక హోమియోపతి మందును తిరుగుతూ ఏ రకంగా పంపిణీ చేశాడు అనే విషయాన్ని ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ రిక్షా రక్ష అంటూ తబారక్ ముబారక్ అంటూ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కరోనా సమయంలో సామాన్య జీవులు బడుగులు బలహీనులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనే విషయాన్ని తెలియజెప్పే అంశాన్ని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అంటే ఆకలితో చచ్చేట్టు మేము అక్కడ, నా ఇద్దరు కూతుర్లు ఇక్కడ, మేము పడ్డ బాధ మాటల్లో చెప్పలేను, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, అందరం ఒకే చోట ఉన్నాం, ఈ క్షణంలో ప్రాణం పోయినా పర్వాలేదు అంటూ ఒక వలస కార్మికుడు భార్య చెప్పిన మాటను ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఈ వలస నేపథ్యంలో మనం చూసాం కానీ లక్షల కొలది ఉన్న ప్రాంతం నుండి తమ ప్రాంతాలకు వెళ్ళిపోవడం వెళ్ళడం కోసం నడుచుకుంటూ కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. మరి ఈ సందర్భంలో ఒక బాబు మనం ఇటీవల కనుక చూసినట్లయితే జ్యోతి కుమారిని చూసాము, తండ్రిని 1200 కిలోమీటర్లు కూర్చోబెట్టుకుని వెనక వెళ్ళిన సందర్భాన్ని. అదేవిధంగా ఈ యొక్క తబారక్ అనే బాబు తన తల్లిదండ్రులను రిక్షాలో ఎక్కించుకొని కొన్ని 100 కిలోమీటర్లు తీసుకుపోయిన అంశాన్ని ఇక్కడ దీంట్లో ఇవ్వడం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వీలైతే చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దీనికి సంబంధించి రిలేటెడ్ ఇది కూడా అని చెప్పుకోవచ్చు, పాదాలు చెప్పే కథలు అంటూ. మరి ఇటీవల కనుక చూసినట్టయితే పాదాలు చెప్పులకు సంబంధించి కరోనా సమయంలో బాగా వీటికి సంబంధించి ఎక్కువ చర్చలు జరగడం జరిగింది. అంటే కొన్ని 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడం అంటే కాళ్ళు బొబ్బలు ఎక్కడం ఇలాంటి వాటి మీద కనుక చాలా మనం ఆలోచించాల్సినటువంటి విషయం.
ఇక్కడ చూడండి, నీ పాదాల మీద నువ్వు నిలబడు అంటారు పెద్దలు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా చాలామంది దేశంలో ఉన్నటువంటి ఈ వలస కార్మికులు అందరూ వాళ్ళ పాదాల మీద వాళ్ళు నిలబడి వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళి దేన్ని నమ్ముకోకుండా వెళ్ళినటువంటి పరిస్థితి అంటూ చాలా మంచి ఆర్టికల్ ఏదైతే ఆర్టికల్ చాలా బాగుండే ఉంది. మరి దీన్ని కూడా వీలైతే చదివే ప్రయత్నం అయితే చేయండి. మనం పెద్దవాళ్ళు కూడా అంటారు కానీ నీ కాళ్ళ మీద నిలబడు అని అంటారు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ పాదాలతో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా ఉంది. మరి తర్వాత చూస్తే కాస్త దీన్ని ఒక అంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో నేనైతే చేయలేకపోతున్నానండి. సరే, ఒక చేయాలని ఒక కుతూహలం తపనతోనే చేసే ప్రయత్నం. మరి దాన్ని ఖచ్చితంగా మీరు హర్షిస్తారని అయితే నేను భావిస్తున్నాను. దీంట్లో మనం స్పోర్ట్స్లో కనుక చూసినట్టయితే బ్రిటిష్ గడ్డపై తెలుగు బిడ్డ గర్జించిన వేళ అంటూ పుల్లెల గోపిచంద్ గారికి సంబంధించి ఆర్టికల్ని అయితే ఇవ్వడం జరిగింది. అతను అతనికి సంబంధించి ఆర్టికల్ ఏ రకంగా చేశాడనే విషయాన్ని. నెక్స్ట్ తర్వాత పేజీ ఇది భవితకు సంబంధించి వర్చువల్ ఇంటర్న్షిప్కి సంబంధించి ఇవ్వడం జరిగింది, స్కిల్ డెవలప్మెంట్ గురించి. తర్వాత కోడింగ్కు సంబంధించి కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంటే ఆన్లైన్ లెర్నింగ్ సంబంధించి ఎలాంటి ఫ్యూచర్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉంటుంది కాబట్టి. తర్వాత రోబోటిక్స్ రైజింగ్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత జాబ్ పాయింట్లో చాలా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఖాళీలు ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని అయితే ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ పేజీ మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఇది రైతు రాజ్యం అంటూ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూడండి. మనం ఇటీవల నిన్నటి నుంచి కనుక చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది నిన్నటి నుంచి. అదేంటంటే ఆ కార్యక్రమం పేరు మన పాలన మీ సూచన అంటూ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్న కూడా ఒక మొన్న ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి నిన్న కూడా దీంట్లో వ్యవసాయం అనుబంధ రంగాలపై ఒక మేధోమథన సదస్సును నిర్వహించినట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్వహించినట్లు దాంట్లో దానికి సంబంధించిన న్యూస్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మరొక ఇంట్రెస్టింగ్, ఇది నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి నిరుద్యోగులకు కాస్త ఊరట కలిగించాను. ఏంటంటే ఏపీలో 9,700 వైద్య పోస్టుల భర్తీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ, నేడో రేపు ఉత్తర్వులు అంటూ ఇవ్వడం జరిగింది. అంటే ఇది త్వరలో ఒక ఈ వైద్య హెల్త్ డిపార్ట్మెంట్లో పోస్టులు 9,700 భర్తీ చేయడం కోసం త్వరలో నోటిఫికేషన్ రానుంది అనే అంశాన్ని సాక్షిలో ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా దీంట్లో మరి నిరుద్యోగులు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉద్యోగాల కోసం చూస్తున్నవారు ఖచ్చితంగా ఇప్పుడు కష్టపడితే ఖచ్చితంగా ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత కుటుంబానికి 150 పని దినాలు పరిమితి పెంచాలంటూ ప్రధానికి ఏపీ సీఎం జగన్ లేఖ అంటూ ఆయన రాసిన లేఖకు సంబంధించి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి సంబంధించి తెలంగాణ సాగు విధానం దేశానికి ఆదర్శం అంటూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వరవరరావుని విడుదల చేయాలి విరసం అంటే ఒక న్యూస్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇదే కనుక చూసినట్లయితే న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్టింగ్లు తీవ్రంగా పరిగణించిన ఏపీ హైకోర్టు మనం చెప్పుకున్నాం కానీ ఈనాడులో కూడా ఈ న్యూస్ను కవర్ చేయడం జరిగింది. అంటే ఈ న్యాయ వ్యవస్థపై ఒక అభ్యంతరకరమైనటువంటి పోస్టులు చేసిన వారిపై 49 మందికి కోర్టు ఏపీ హైకోర్టు ధిక్కార నోటీసులు ఇచ్చిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఈ వరంగల్ జైలుకు సంజయ్ వరంగల్లో జరిగిన హత్యలకు సంబంధించి నిందితుని జైలుకు తరలించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో చూసినట్టయితే ఇది హద్దు మీరుతున్న డ్రాగన్ అంటూ భారత్ చైనా మధ్య ఉన్నటువంటి ఇటీవల అంటే పరిస్థితులు వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఒక మంచి స్టోరీని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పూర్వాపరాలు నేపథ్యం ఏంటి అనే విషయాన్ని అయితే మొత్తం ఇవ్వడం జరిగింది. ఇది మంచి అంటే విద్యార్థులకైతే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఆర్టికల్. విద్యార్థులకు మనం మామూలు వారు కూడా అసలు ఏంటి దాని సమస్య ఏంటి అని కనుక మనం చదివితే దాని యొక్క పూర్వాపరాలు అన్నీ కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఉత్తరాదిన మిడతల కల్లోలం అంటూ మిడతలకు సంబంధించి కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది. తర్వాత లాక్డౌన్ విఫలం రాహుల్ గాంధీ సంబంధించి ఇక్కడ మరొకటి ఏంటంటే భారత సంతతి శాస్త్రవేత్తకు అవార్డు అంటూ ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే భారత సంతతికి చెందినటువంటి రాజీవ్ జోషికి అమెరికాలో ఒక అవార్డు ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు వచ్చిన అంశాన్ని సాక్షి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ తర్వాత చూస్తే వలస జీవుల కష్టాలు తీర్చండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన సుప్రీంకోర్టు అంటూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్
ఐసీఎంఆర్ సంబంధించి క్లోరోక్విన్తో దుష్ప్రభావాలు లేవు అంటూ ఐసీఎంఆర్ చెప్పిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చూస్తే చౌకైన వెంటిలేటర్ భారత దంపతుల కృషి అంటూ ఒక కోవిడ్ని ఎదుర్కొనేందుకు అమెరికా ఉన్నటువంటి భారతీయ దంపతులు ఒక రూపొందించినటువంటి ఒక వెంటిలేటర్కు సంబంధించి దీంట్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో వారు ఎవరే అంటూ చూస్తే ఈ జార్జ్ డబ్ల్యూ వుడ్రఫ్ స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి దేవేష్ రంజన్ సంబంధించి, తర్వాత కుముద రంజన్ అనే దంపతులకు సంబంధించి వాళ్ళు తయారు చేసిన వెంటిలేటర్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం అయితే ఇచ్చింది. తర్వాత ఇక్కడ కాస్త ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే కేంద్రం ఇచ్చిన ఒకటి ఏంటంటే దేశంలో పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యాసంస్థలు తెరిచేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది అంటూ, అంటే ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు స్కూళ్ళు కానీ విద్యాసంస్థలు తెరవడం కోసం అనే విషయాన్ని ఒక హోంశాఖ అధికార ప్రతినిధి ట్విట్టర్లో వెల్లడించిన అంశాన్ని ఇక్కడ దీంట్లో సాక్షి కవర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ పేజీ మనం చూసినట్లయితే నెక్స్ట్ పేజీలో ఇదంతా రాజకీయపరమైన అంశాలు ఎక్కువ అంటూ ఉన్నాయండి. చూడండి, ప్రతిపక్షాలంటే భయం ఎందుకు పొన్నం, తర్వాత ప్రచారమే పరమావధిగా పాలన పొన్నాల, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్రెడ్డి, రంగయ్య మృతిపై హోంమంత్రి స్పందించాలి, మా మంతని ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీధర్బాబు డిమాండ్, బెల్లం లేకుండా బూరెలు చేయడమే, నియంత్రిత సాగుపై కిసాన్ సెల్ వైస్ చైర్మన్ కోదండరెడ్డి విమర్శ అంటూ ఇవ్వడం జరిగింది. ఓయూ భూములపై విచారణ జరిపించాలి, ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ అంటూ న్యూస్ను కవర్ చేయడం జరిగింది. తర్వాత సంక్షోభంలోనూ సంక్షేమం అంటూ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించారని మనం చెప్పుకున్నాం కానీ దానికి సంబంధించి నా ఒక ఫోటోగ్రాఫ్తో రాచర్ల బొప్పాపూర్లో రైతు వేదికకు భూమి పూజ చేస్తున్న మంత్రులు కేటీఆర్ నిరంజన్ రెడ్డి అంటూ ఒక న్యూస్ను కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఓయూ భూములను రక్షించాలి, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి, కోదండరామ్ గారు చేసినటువంటి డిమాండ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆక్రమణదారులకు పోలీసులు కాపలానా చాడా అంటూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వాలపై కాంగ్రెస్ సోషల్ మీడియా పోర్ అంటూ ఇవ్వడం జరిగింది. మనం చెప్పాం కానీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు కదా, అంటే కాంగ్రెస్ అంతా కూడా సోషల్ మీడియా ద్వారా ఈ నెల 20న ఒక చేయాలని దాంట్లో అంటే ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు నేరుగా అందించాలనే డిమాండ్, అదేవిధంగా అంటే లాక్డౌన్ విషయంలో ఈ పోర్ చేయాలని సోషల్ మీడియా వేదికగా చేయాలని అంటే యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ నెల 28న చేయాలనేటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శంషాబాద్లో సందడి, ఏపీకి ప్రారంభమైన విమాన సర్వీసులు అంటూ మరొక అంశాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్కు ఉగ్రవాద జుబేర్, అహ్మద్పేటలో హోమ్ క్వారంటైన్, ఆల్ఖైదా తీవ్రవాద సంస్థ సంబంధాలలో ఉండి అమెరికాలో శిక్షణ అనుభవించి భారత్కు వచ్చినటువంటి ఇటీవల భారత్కు వచ్చారు, అతన్ని హోమ్ క్వారంటైన్లో కూడా ఉంచడం జరిగింది. అతను మంగళవారం హైదరాబాద్కు తీసుకొచ్చినట్టు ఇక్కడ న్యూస్ని అయితే కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పీజీ మెడికల్ పీజీల ఉత్తర్వుల మార్పు, మధ్యంతర ఉత్తర్వులను సవరించిన హైకోర్టు అంటూ మరొక న్యూస్ను కవర్ చేయడం జరిగింది. మనం గద్వాల ఘటనకు సంబంధించి గద్వాల గర్భిణి మృతికి సంబంధించి కూడా మనం ఇదివరకు చెప్తున్నాం, అదే మళ్ళీ దీనికి రావడం జరిగింది. నెక్స్ట్ మారటోరియం వడ్డీపై సుప్రీం కీలక నిర్ణయం, కేంద్రం ఆర్బీఐలకు నోటీసులు అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కాస్త ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా ఇవ్వడం అంటే ఇక్కడ చూడండి, ఉప్పు పప్పు ల్యాప్టాప్ అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇటీవల మనం చూసినట్లయితే ఆన్లైన్ క్లాసులు, లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు ఇలాంటి జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఇంటిలో కూడా ఒక ల్యాప్టాప్ ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ మొబైల్ ఫోన్ ద్వారా విన్న క్లాసులు వినడం అవి ఇవి చేయడం అనే మరి అదే కాస్త ఇబ్బందికరమైనటువంటి అంశం నేపథ్యంలో ఈ ల్యాప్టాప్ అనేది ఇది కూడా ఒక నిత్యావసరంగా మారుతుంది అనే అంశాన్ని కూడా దీంట్లో చాలా ఒక ఇంట్రెస్టింగ్గా ఇచ్చే ప్రయత్నం అయితే సాక్షి చేసింది. మరి ప్రతి ఒక్కరు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆన్లైన్ క్లాసులు ప్రారంభించడం కోసం ప్రభుత్వం యోచిస్తుంది అని మనం చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా మొబైల్ ద్వారానైతే ఎట్టి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ల్యాప్టాప్ అయితే మస్టుగా ఉండాల్సినటువంటి అది కూడా ఒక నిత్యావసరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కాస్త అందరికీ ఉపయోగపడేది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాట్సాప్ ద్వారా భారత్ గ్యాస్ బుకింగ్ అంటూ ఇవ్వడం జరిగింది. అంటే ఇక వాట్సాప్ ఇప్పటి నుంచి ఈ భారత్ గ్యాస్ కస్టమర్లు అందరూ కూడా ఈ వాట్సాప్ ద్వారా ఈ బుకింగ్ను చేసుకోవడం కోసం ఆ సర్వీస్ను ప్రారంభించింది అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది.
అంటే తమ యొక్క మొబైల్ అంటే భారత్ గ్యాస్ కస్టమర్లు అందరూ కూడా తమ మొబైల్ నుంచి వన్ జే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ టూ ఫోర్ త్రీ డబల్ ఫోర్ అనే యొక్క నంబర్కు వాట్సాప్ చేసి ఈ బుక్ చేసుకోవచ్చు భారత్ గ్యాస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ దీంట్లో సాక్షిలో చివరి పేజీ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, మోనాలిసా మాస్కే వేసా అంటూ ఇవ్వడం జరిగింది. అంటే మోనాలిసా మనం మామూలుగా మోనాలిసా ఈ యొక్క ఫోటోగ్రాఫ్స్ ఇమేజ్లు అన్నీ కూడా చూస్తూ ఉంటాం కదండి. దాంట్లో ఇప్పుడు కరోనా నేపథ్యంలో అందరూ కూడా మాస్క్ ఖచ్చితంగా మాస్క్ తప్పనిసరి అయిన పరిస్థితిలో ఒక ఫోటో ఒక దక్షిణ కొరియాలో ఉన్నట్టు ఒక సెలూన్లో ఈ మోనాలిసా చిత్రపటాన్ని కూడా మాస్క్ వేసినట్లు మాస్క్ పెట్టుకొని ఉన్నట్లు పెట్టింది. అక్కడ దక్షిణ కొరియాలో పెట్టిన అంశాన్ని ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇవ్వడం అయితే జరిగింది. మరి అంటే ఈ ఈ మాస్క్ కరోనాకు అందరూ సమానమైనటువంటి నేపథ్యంలో మరి మోనా ఇప్పుడు మోనాలిసా కూడా మాస్క్ పెట్టుకుంది అనే అంశాన్ని ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ హిట్టా ఫట్టా అంటూ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని అయితే సాక్షి కవర్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే, ఏదైనా సంక్షోభ సమయంలో వ్యవహరించిన తీరును బట్టే ఒక నాయకుడి సమర్థత ఏంటన్నది తెలుస్తుందంటారు. మరి కరోనా విలయం సమయంలో వివిధ దేశాధినేతలు సమర్థంగా వ్యవహరించారా, వారి గురించి ఆ యొక్క దేశాల ప్రజలు ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు అనే విషయంలో ఒక అమెరికాకు చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించడం జరిగింది. దీంట్లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఎక్కువ ప్రజా ఆమోదం అయితే లభించినట్లు ఈ సర్వేలో పేర్కొనడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీకి 82% ప్రజామోదం లభించి ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది. మరి చివరి స్థానంలో కనుక చూసినట్టయితే జపాన్ ప్రధాని షిజో అంబేపై అక్కడి ప్రజలు ఎక్కువ వ్యతిరేకత చూపించినట్టు దీంట్లో పేర్కొనడం అయితే జరిగింది. ఫస్ట్ ప్లేస్లో నరేంద్ర మోడీ ఉన్నారు, తర్వాత సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా ప్రధాని మారిన్సన్, తర్వాత థర్డ్ ప్లేస్లో జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్ ఉన్నారు, తర్వాత ఫోర్త్ ప్లేస్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అండి. ఇతను కూడా ఇటీవల కరోనా బారిన పడ్డాడు కానీ ట్రీట్మెంట్ కూడా హోమ్ క్వారంటైన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుని ఒకనొక సందర్భంలో చావు అంచుల వరకు కూడా వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి. నెక్స్ట్ బ్రెజిల్ ప్రధాని బోల్సనారో తర్వాత ప్లేస్లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ 5వ ప్లేస్లో నిలిచాడండి. తర్వాత బ్రెజిల్ ప్రధాని బోల్సనారో ట్రంప్ తర్వాత, నెక్స్ట్ ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్ తర్వాత, నెక్స్ట్ చివరిలో షిజో అంబే చివరి స్థానంలో అయితే జరిగింది. ఇది అండి. తర్వాత చూ